తీసుకొచ్చారు చేస్తాను. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను తాటి రొట్టెని షేర్ చేస్తున్నానండి. ఆషాఢంలో కంపల్సరీ తినాలి అంటారు కదా. తాటి రొట్టె అంటే చాలామంది చాలా విధాలుగా చేస్తారు, కానీ అది స్మూత్గా ఇంకా టేస్టీగా రావాలంటే తాటికాయలు పల్పు వస్తుంది కదా, అది పిండి బ్యాటర్ అది ఎలా కలుపుకోవాలి ఏంటనేది నేను ఇవాళ షేర్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, మాడు అది ఏమీ లేకుండా లోపల కూడా అంత లావుగా వేసిన రొట్టె ఎంత బాగా కుక్ అయిందో. ఇవాళైతే మేము ఈ రెండు తాటికాయలతో రొట్టె వేశారు, మా అమ్మగారు వేశారండి. తణుకు వ్లాగ్ చూపించాను కదా లాస్ట్ వ్లాగ్, దానిలోదే ఇది, కానీ ఇది సపరేట్గా షేర్ చేస్తున్నాను. అంటే రెసిపీ కదా, అర్థమవుతుంది క్లియర్. కానీ ఫస్ట్ ఆ రెండు తాటికాయలని శుభ్రం చేసుకొని ఇలా పగలు కొడతారు. పగలు కొట్టిన తర్వాత దానిపైన తొక్క అది తీసేస్తారు, పొట్టు అది ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి దాన్ని. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు వీటిని ఇలా సెపరేట్ చేసుకోవాలి. రెండు తాటికాయలని కొని తీసుకొచ్చారండి, మా నితీష్ బంగారం అడిగాడు మా నాన్నగారిని, సో ఆయన కొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవి దొరకవు అని లేదు, ఎక్కడంటే అక్కడ సేల్ చేస్తున్నారు కదా, సో అది ఇంకా ఈ రెండింటిని ఇలా పగలు కొట్టి వాటిపైన పొట్టు అది తీసేసుకోవాలి. ఇవి కొంచెం తాటికాయలు అంటారు, తాటికాయలకు కూడా రకాలు ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి, అవి బాగోవు, నల్లగా ఉంటాయి చూడండి. ఇలా నల్లగా ఉన్న తాటికాయనే తీసుకోవాలి, అది స్వీట్గా ఉంటుంది తాటికాయ, ఎర్రగా ఉన్నది బాగోదు. సో వాటిని ఇలా పగలు కొట్టిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు అది ఇలా స్లోగా తీసేస్తే వచ్చేస్తుంది. ఎన్ని రెసిపీస్ చేస్తారండి తాటికాయతో, తాటి ఇడ్లీ వేస్తారు, తాటి గారెలు వేస్తారు. ఇప్పుడైతే నేను తాటి రొట్టెని చూపిస్తున్నాను. ఇలా తాటికాయ ఉంది కదా, దానిపైన పొట్టు అది తీసేస్తే ఇలా అవుతుంది. వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి పల్పు తీయాలన్నమాట, తాటి పీసం అంటారు. చాలామంది కంచంతో తీస్తారు, మనం భోజనం చేసే కంచంతో, కానీ ఇలా జల్లెడతో తీస్తే దానిపైన పీచు అది ఏమీ రాకుండా జస్ట్ పల్పు మాత్రమే వస్తుందండి. మనం ఏమంటారు, ఇంకా దాన్ని శుభ్రం చేయని అవసరం లేదు, మళ్ళీ ప్రత్యేకంగా దాని పీచు అది మనం సెపరేట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఓన్లీ పల్ప్ మాత్రమే వస్తుంది, దాని పీసం ఒకటే వస్తుంది. ఒకసారి వాటిని ఇలా వాటర్తో తడి చేసుకొని ఇలా జల్లెడని బోర్లించి దానిపైన ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పల్ప్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. కంచం పైన కూడా తీసుకోవచ్చు, కానీ పీసు అనేది తర్వాత మళ్ళీ సపరేట్గా తీయాల్సి ఉంటుంది. ఇలా జల్లెడ పైన అయితే చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పల్పు అయితే ఇలా వచ్చింది చూసారా, పీచు అనేది ఏమీ లేకుండా ఓన్లీ పల్పు మాత్రమే వస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు తాటికాయ, ఒక్క తాటికాయలోనూ మూడు ఉన్నాయి టెంకలు, అలా ఆరు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ నేను కంచంతో కూడా చూపిస్తున్నాను, ఇలా కూడా తీస్తారు, కానీ దీనిలో పీచు ఉంటుంది. ఇప్పుడు ఈ పల్పు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా తీసేసి దీన్ని మళ్ళీ జల్లెడ పైన వేస్తే ఆ పీచు అది ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట, అది సంగతి, ఓకేనా. ఇప్పుడు ఇవన్నిటిని పల్పు అనేది తీసేస్తున్నాను. ఇంకా మేమైతే ఇలా చేస్తున్నామండి, మీరు ఎలా చేస్తారు, అసలు మీకు దొరుకుతాయా లేదా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పటికీ ఇలా చూపించాను, ఇంకా నెక్స్ట్ టైం చేస్తే మాత్రం ఇంకా డిఫరెంట్గా షేర్ చేస్తాను. ఇదే తాటి రొట్టెని వేరే ప్రాసెస్లో కూడా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే మాత్రం ఇది చూసేయండి, ఇక్కడ మొత్తం పల్పు అది వచ్చేసింది చూడండి, మొత్తం ఇలా వచ్చిందనమాట, ఎంత బాగుందో చూడండి. ఇలా మొత్తం దీన్నంతా ఇలా తీసేసుకోవాలి, ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట దీన్ని. తాటి రొట్టె అంటే చాలామందికి ఇష్టం, ఇంకా ఆషాఢంలో కంపల్సరీ తినాలి అంటారు, ఏమో తెలీదు. సో ఆ పల్ప్లో ఇప్పుడు ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తున్నాం మేము. చాలామంది బియ్యం రవ్వ కలుపుతారు, కానీ ఇడ్లీ రవ్వ వేస్తే అది స్మూత్గా వస్తుంది అన్నమాట, రొట్టె అనేది మనకి తినడానికి బాగుంటుందన్నమాట, కొంచెం స్మూదీగా అనిపిస్తుంది. ఇందులో మేము రెండు తాటికాయల గుజ్జులో అరకిలో వరకు పట్టిందండి ఇడ్లీ రవ్వ, ఇది పావు కిలో గ్లాస్ కదా, ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వేశారు. ఇది రవ్వ అనేది ఒకేసారి వేసేయకూడదు, రవ్వ కూడా కడగకుండా వేసుకోవాలి. మనం ఇడ్లీ రవ్వ కదా కడిగి వేసేస్తామంటే అది బ్యాటర్ అది కరెక్ట్గా రాదు, సో డైరెక్ట్గా వేసేసుకోవాలి.
ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. లేదు రవ్వ ఇలా కొలతలతో తెలియదు అని అనుకుంటే కనుక మీరు రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అని చెప్పాను కదా. మొత్తం అంతా ఒకసారి కలుపుతూ కలుపుతూ ఒకసారి ఇలా ముద్దలా చేసి చూడండి. చూపిస్తున్నాను కదా, ఇలా ముద్దలా అవ్వాలి. ఇది కరెక్ట్ టెక్చర్ అన్నమాట రొట్టె వేసుకోవడానికి. ఇప్పుడు దీనిలో 1/4 కిలో బెల్లంని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి తురుము, ఇంకా కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్యాటర్ ఉంది కదా, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వేసుకోవడం కుదరదు మనకి అనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు. వెంటనే వేసుకోవడం కుదరకపోతే చెప్తున్నాను, ఓకేనా? ఇది ఒక టిప్. చాలామంది తాటి పీసం అంటే వెంటనే తీసేసి వేసుకోవాలి అనుకుంటారు, అలా కాదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మరుసటి రోజు వేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిన తర్వాత రొట్టె వేసుకోవడానికి ఇలా ఒక దలసరిగా ఉన్న బాండీని తీసుకొని దానిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత అరిటాకైనా విస్తరాకైనా లేకపోతే ఇలా టేకు ఆకులు అండి, ఇవైతే మాకు అవైలబుల్గా ఉన్నవి వేసుకున్నాం. ఆకులు వేసుకొని దానిపైన కొంచెం ఎక్కువ వేయాలి ఆయిల్, రొట్టె కదా అది బాగా వేగి కాలాలి కాబట్టి, రోస్ట్ అవ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఒకసారి మళ్ళీ బ్యాటర్ అంతా కలుపుకోవాలి. బెల్లం అది అంతా కరుగుతుంది కదా, సో మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాండీలో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. రొట్టె అంటే కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది, తాటి రొట్టె అంటే. ఇందాక మీకు గారె షేప్లో చూపించాను కదా, దీన్నే సేమ్ గారెలు వేసేసుకోవచ్చా అంటే ఇది బాగోదండి, అది వేరే ప్రాసెస్ ఉంటుంది, అది తర్వాత ఎప్పుడైనా కుదిరితే షేర్ చేస్తాను, ఓకేనా? ఇది రొట్టె అంటే మాత్రం ఇడ్లీ రవ్వ వేసుకునేది, రొట్టె మాత్రమే వేసుకోవాలి. అలాగే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, గారెలు అయితే బాగోదు, రవ్వ రవ్వలా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ రొట్టెని అడ్జస్ట్ చేస్తున్నారు మొత్తం అంతా, కొంచెం పెద్దదే వేసేసారు, ఇంకా ఎట్ అ టైం వేసేసారు. ఈ బాండీ ఇది కలిపి ఒక వీడియో ఉంది, ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ రొట్టె పైన మళ్ళీ ఆకులు, టేక్ ఆకులు ఉన్నాయి కదా, అవి వేసుకొని కవర్ చేసుకోవాలి. అంటే ఆకు ఎందుకు వేసామంటే రొట్టె మాడకుండా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అది బాగుంటుంది. ఇక్కడ ఒక 1/4 నుంచి 40 నిమిషాలు కుక్ అయిందండి రొట్టె మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆకులు అది తీసి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టర్న్ చేయాలి. టర్న్ చేయడం అంటే ఇది బాండీ పెద్దది కదా, ఈ బాండీనే రివర్స్ చేసాం మేము, టర్న్ చేస్తే విరిగిపోతుందని చెప్పి బాండీనే ఇలా ఉల్టా పెట్టేసాం అన్నమాట, తిరిగేసాం కిందకి. చూస్తేనే ఎడిటింగ్లో నాకు నవ్వు వచ్చింది, ఇంకా కుదరలేదు తిరగేయడం అంటే పెద్దది కదా రొట్టె మళ్ళీ విరిగిపోతుందని చెప్పి దీన్ని ఇలా టర్న్ చేసాము. నవ్వుకోవద్దు ప్లీజ్, ఓకేనా? ఇది బాండీ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి దీన్ని ఇలా టర్న్ చేసాము. ఇప్పుడు మళ్ళీ బాండీని పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీన్ని రివర్స్లో, ఒక సైడ్ ఉడికింది కదా రెండో వైపు కూడా కుక్ అవ్వాలి కాబట్టి రెండో వైపు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని వేయాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, అసలు మాడలేదు. తాటి రొట్టె అంటే చాలా మందంగా మాడిపోతుంది కదా అనుకుంటాం, కానీ అసలు మాడలే. చూడండి అంటే దలసరి బాండీ పెట్టుకోవాలి, నెక్స్ట్ ఆకులు అవి వేస్తే అది మాడకుండా వస్తుంది. సో రెండో వైపు కూడా కుక్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసుకొని దాన్ని బాండీలో వేసేసాము. మళ్ళీ ఆకులు అది పెట్టి చూపిస్తున్నాను, తీసి కుక్ అయిపోయింది ఇది. రెండవ వైపు జస్ట్ ఒక 1/4 గంటలోనే కుక్ అయిపోయింది, అంటే వేడి అది ఎక్కువగా ఉండడం వల్ల కుక్ అయిపోయింది. ఇంతకుముందు తాటి రొట్టె అంటే రొట్టె వేసి దానిపైన నిప్పులు అవి వేసి చేసేవారు, చాలా పెద్ద ప్రాసెస్, ఇప్పుడు ఇంత సింపుల్ అయిపోయింది. ఇక్కడ ఆకులు అది తీసి చూపిస్తున్నాను చూడండి. రొట్టె ఎప్పుడు చల్లారిన తర్వాత తినాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆకులు అది తీసేసాం చూడండి, అసలు మాడలేదు, చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుక్ అయింది కూడాను. ఎక్కడ మధ్యలో పచ్చిగా అది ఏమీ లేకుండా కుక్ అయింది, అంటే దలసరిగా ఉన్న బాండీ తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్నాను, మా అమ్మగారు నితీష్ని ఏడిపిస్తున్నారనమాట, తాటి రొట్టె అడిగావు కదా తినే తినే అని చెప్పి. తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి, ఆషాఢంలో తినాలి అంటారు, అది ఎందుకనేది నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ పీసెస్గా కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ప్లమ్ కేక్స్ ఉంటాయి కదా, నేను కేక్స్ అవి షేర్ చేశాను, అందులో ప్లమ్ కేక్లా అనిపించింది నాకైతే. ఇది చాలా బాగా కుక్ అయింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. కొబ్బరి అది వేసాం కదా, 1 వీక్ అయితే ఉంటుంది, ఇంకెక్కువ రోజులు నిల్వ ఉండదు, కొబ్బరి వేసాము. కొబ్బరి వేయకుండా అయితే టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండేది కొలది బాగోదు, కొంచెం గారెలు అవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి, కానీ రొట్టె ఇంకా ఇడ్లీ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, 1 వారం రోజులు ఉంటుంది రొట్టె అయితే నాకు తెలిసి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నాకైతే నిజంగా ప్లమ్ కేక్ లాగే అనిపించింది, కేక్ బేస్ ఉంటుంది కదా దానిలాగే అనిపించింది.
మీకు డౌట్ ఉంటుంది లోపల కుక్ అయిందా లేదా అని చెప్పి, ఇదిగోండి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నేను కూల్ కేక్ వీడియోలో కూడా చూపించాను, కేక్ని లేయర్స్లో కట్ చేసినప్పుడు సెపరేట్ సెపరేట్గా చూపించాను. అప్పుడు కూడా నాకు కామెంట్ చేశారు వాట్సాప్లో, వాటిలో చాలా బాగా వచ్చింది, డీటెయిల్డ్గా కటింగ్ చేసి లోపల కూడా ఎలా వచ్చిందని చూపించారు అని. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, అలాగే మీ అందరికీ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరితా మహేష్ వ్లాగ్స్ పోలాకి. బాయ్.